హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అశోక్ ట్రావెల్ టేల్. ఈరోజు మనం బీదర్ లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ని చూస్తామండి. ఇది హైదరాబాద్ నుంచి అరౌండ్ 140 కిలోమీటర్స్ వస్తుంది, మనకి 3 అవర్స్ జర్నీ పడుతుందండి. సో ఇది బీదర్ ఏరియాలో ఉన్న లొకేషన్ అండి. సో వ్యూ మాత్రం చాలా వండర్ఫుల్గా ఉంటుంది, చాలా డెజర్టెడ్గా అంటే ప్లాంట్స్ అవి ఉండి చాలా డ్రై అండ్ గ్రీనరీగా ఉంటుంది. లొకేషన్ మాత్రం చూడడానికి చాలా బాగుంటుందండి. ఇది ఎంట్రన్స్ రోడ్ అనమాట, బీదర్ టెంపుల్కి వెళ్ళే ఎంట్రన్స్ రోడ్. ఇది టెంపుల్ ఎంట్రన్స్ దగ్గర అండి. అన్ని షాప్స్ అవి ఉంటాయి, మీకు ప్రసాదాలు ఉంటాయి కదా, వైట్ కలర్ రౌండ్ షుగర్ బాల్స్ ఉంటాయి అవి, ప్లస్ బొమ్మలు అవన్నీ ఉంటాయండి, అంటే చేతు కట్టుకునే తాళ్ళు అట్లాంటివి అన్నీ ఉంటాయి. సో ఇది వచ్చేసి ఎంట్రన్స్ అనమాట. స్టెప్స్ ఎక్కువ ఉండవు, అరౌండ్ మేబీ 70 to 100 స్టెప్స్ ఉంటాయి. మీకు పక్కన కూడా ఓపెన్ ఏరియా ఉందన్నమాట, అంటే కూర్చొని భోజనం చేయడానికి, అంటే చాలామంది వచ్చి కుకింగ్ కూడా చేసుకుంటున్నారండి. సో అక్కడ కూర్చొని కుక్ చేసుకొని తినడానికి అది ప్లేస్ అక్కడ ఉందన్నమాట. సో ఇది ఎంట్రన్స్ ఏరియా. ఇక్కడ పూజా సామాన్లు అవి కూడా అమ్ముతారండి, మీకు కనబడుతున్నాయి కదా. సో చిన్న చిన్నవి రాగి వస్తువులు కానీ లేకపోతే బ్రాస్వి అవన్నీ కూడా పూజా సామాన్లు అమ్ముతున్నారు ఇక్కడ. ఇది వచ్చేసి బయట అండి, మీకు ఎంట్రన్స్ గేట్ లోపల ముందున్న ప్లేస్ అనమాట. ఎదురుగా పార్కింగ్ ఏరియా ఉంది. సో ఇదంతా పార్కింగ్ ఏరియా అండి, ఓపెన్ పార్కింగ్ ఏరియా. చాలా స్పేషియస్గా ఉంటుంది, చాలా ఎక్కువ వెహికల్స్ పడతాయి. ఇక్కడ వచ్చేసి మీకు ఒక లస్సీ, నందిని లస్సీ ఉంది. మేబీ పిల్లల్ని కూడా స్కూల్ ఎక్స్కర్షన్కి తీసుకొచ్చినట్టున్నారండి. సో చాలామంది స్కూల్ పిల్లలు కూడా కనిపించారు. సో ఇది వచ్చేసి స్టెప్స్ ఏరియా అండి. సో ఎంట్రన్స్ కింద నుంచి స్టెప్స్ మీదకి నడుచుకుంటూ వచ్చేవాళ్ళు ఇటు నుంచి వస్తారు, లేదంటే సపరేట్ రూట్ కూడా ఉందండి, నేను తర్వాత చూపిస్తాను. అంటే స్టెప్స్ ఎక్కనే వాళ్ళు డైరెక్ట్గా కార్ తీసుకొని పై వరకు వచ్చేయచ్చు. సో స్టెప్స్ ఎక్కే రూట్లో మనకి చెప్పుల స్టాండ్ ఉంటుంది, నెక్స్ట్ ఇక్కడ గుండు కొట్టించుకునే వాళ్ళు కూడా ఇక్కడే కొట్టించుకోవచ్చు. సో ఇప్పుడు ఈ లెఫ్ట్ సైడ్లో మీరు చూసారు కదా, ఇది వచ్చేసి స్నాన్ క్లాత్స్ చేంజింగ్ ఏరియా అనమాట, అంటే డ్రెస్ అది మార్చుకోవడానికి. అంటే లోపల నుంచి వచ్చినప్పుడు తడిచిపోతాం కాబట్టి బట్టలు మార్చుకోవడానికి వాటికి లేడీస్కి అక్కడ ఉందండి. ప్లస్ అదే కాకుండా మనకి స్నానం అది చేయడానికి, అంటే లోపల నుంచి తడిచి వచ్చిన తర్వాత కొంచెం స్నానం చేసుకోవడానికి కూడా ఒక ఏరియా లాగా ఉంటుంది. సో ఇది వచ్చేసి చెప్పుల స్టాండ్. సో ఇక్కడ వచ్చేసి మనకి ఒక చిన్న పార్క్ లాంటిది కూడా కన్స్ట్రక్ట్ చేశారండి, పిల్లలకి ఎంటర్టైన్మెంట్ కోసం అని చెప్పేసి. చిన్న స్విమ్మింగ్ పూల్ లాంటిది, అంటే ప్లే ఏరియా లాంటిది క్రియేట్ చేశారు, అంటే ఎంటర్టైన్మెంట్ కోసం అని. అదొకటి ఉంది. ఇది టికెట్ కౌంటర్ అండి. ఇక్కడ వచ్చేసి మనకి డిఫరెంట్ రేట్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ దర్శనానికి 10 రూపీస్ అండి, నైవేద్యం 20, మిగతా ఆరతులు అవన్నీ ఉన్నాయి, వాటికి కూడా మంగళారతి అట్లాంటి వాటికి వేరే రేట్స్ ఉన్నాయి. కేశం ముందన ఉంది అంటే అది 51 రూపీస్ అండి, అంటే గుండు కొట్టించుకుంటే. పుట్టెంటికలకి అయితే 100 రూపీస్ తీసుకుంటారు, గుండుకి అయితే 51 రూపీస్ తీసుకుంటారు. సో ఇక్కడ దర్శనం టికెట్స్ కానీ, అంటే నైవేద్యం అంటే మీకు ఏమైనా దేవుడికి ప్రసాదం మీరు చేసుకుని ఇంట్లో తీసుకెళ్ళి అక్కడ దేవుడికి పెట్టాలనుకుంటే 20 రూపీస్ అండి, అది నైవేద్యం టికెట్. సో టికెట్స్ ఇలా ఉంటాయి. సో టికెట్స్ తీసుకొని మీరు గుండు కొట్టించుకున్నారు, అక్కడ గుండు కొట్టించుకొని అప్పుడు దర్శనానికి వెళ్ళొచ్చు.
ఇక్కడ వచ్చేసి మనకి టెంపుల్ సైడ్ వ్యూస్ అండి. అంటే టెంపుల్ పక్కన కార్స్ కింద నుంచి పైదాకా కూడా రావచ్చు. సో సమ్ రెనోవేషన్ వర్క్స్ అవి అవుతున్నాయి. సో కొంతమంది కార్ పార్క్ చేస్తున్నారు, కొంత తర్వాత కొంతమందికి అలో చేయలేదు. సో స్టెప్స్ ఎక్కేవాళ్ళు అటు నుంచి ఎక్కి రావచ్చు అండి, లేదంటే డైరెక్ట్గా కార్ ఇక్కడ వరకు తీసుకొచ్చి ఇక్కడ పార్క్ చేసుకొని ఇక్కడ వెళ్ళచ్చు. ఇక్కడ వచ్చి చిన్నపిల్లలు జస్ట్ ఆడుకోవడానికి చిన్న కార్ అది ప్రొవైడ్ చేశారండి. 100 రూపీస్ ఛార్జ్ చేస్తాడు, కాసేపు డ్రైవ్ చేస్తాడు. అండ్ ఫోటోగ్రఫీ కూడా ఉంది, అంటే టెంపుల్ దగ్గర ఫోటో తీగి బయట నుంచి అండ్ అక్కడ ప్రింట్అవుట్ తీసుకోవచ్చు అండి. సో అలా ప్రొవైడ్ చేశారు ఇక్కడ. సో ఇటువైపు నుంచి మెయిన్ టెంపుల్ ఎంట్రన్స్ అండి. టికెట్స్ కింద తీసుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ఎంట్రన్స్లోంచి లోపలికి వెళ్ళచ్చు. ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక ఆయన కూర్చొని ఉంటాడు, సో అక్కడ టికెట్స్ అవి కలెక్ట్ చేసుకుంటాడు. సో మనం బయట నుంచి ఇలా వచ్చి లోపల దర్శనానికి వెళ్తాం అన్నమాట. సో ఇక్కడ విఘ్నేశ్వరుడు ఉంటాడండి ఫస్ట్. సో విఘ్నేశ్వరుడిని మనం దర్శనం చేసుకొని ఆ తర్వాత మనం మెయిన్ టెంపుల్ లోపలికి వెళ్తాము. సో ఇది విఘ్నేశ్వరుడు టెంపుల్ అండి. ఇది ఎంట్రన్స్లో నరసింహస్వామి ప్రతిమ అండి. అంటే ఇన్ కేస్ వాటర్లో వెళ్ళి మెయిన్ ప్రతిమ చూడలేని వాళ్ళు ఇక్కడే దర్శనం చేసుకొని మొక్కొని వెళ్ళిపోవడానికి వీలుగా పెట్టారనమాట ఇక్కడ. సో ఇది ఆ మెయిన్ ఎంట్రన్స్ అండి వాటర్లోంచి వెళ్ళడానికి. సో ఇక్కడ నుంచి అందరూ వెళ్తారు. మధ్యలో మీకు రోప్ కానీ అట్లాంటిది ఏం ప్రొవిషన్ ఉండదండి. సో ఇటు నుంచి వెళ్ళే వాళ్ళు ఒక సైడ్, అటు నుంచి వచ్చేవాళ్ళు ఒక సైడ్ నుంచి వస్తారు. సో మీకు ఏంటంటే ఫస్ట్ దిగేటప్పుడు కొంచెం లోతుగా అనిపిస్తుంది ఇక్కడ. నేను వచ్చేసి అరౌండ్ 5'10" అండి, 5 ఫీట్ 10 ఇంచెస్. సో నాకు వచ్చేసి ఆల్మోస్ట్ చెస్ట్ ఏరియా వరకు వచ్చింది. సో 5 ఫీట్ ఉండే వాళ్ళకి అరౌండ్ నెక్ ఏరియా టు చెస్ట్ ఏరియా మధ్యలో వాటర్ ఉంటుందండి. అన్ని ప్లేసెస్లో ఒకే లెవెల్ లేదు. సో మోస్ట్లీ చెస్ట్ బిలోనే ఉంటుంది, కొన్ని ఏరియాస్లో మాత్రం చెస్ట్ అండ్ అబోవ్ లెవెల్ వరకు ఉంటుందండి అంతే. మీకు ఎయిర్ సర్క్యులేషన్ కోసం పైన వెంటిలేటెడ్ పైప్ కూడా ఉందండి. సో త్రూఅవుట్ ప్రాబ్లం అయితే ఏముండదు, కంఫర్ట్గానే ఉంటుంది. సో ఇక్కడ జర్నీ చేసేటప్పుడు ఏంటంటే చాలామంది మాకు కూడా ఫొటోస్ తీయండి, మేము వాట్సాప్ నెంబర్ షేర్ చేస్తాము, దానికి ఫార్వర్డ్ చేయండి అని చాలామంది ఫొటోస్ దిగారు. ఎందుకంటే చాలామంది మొబైల్స్ అవి క్యారీ చేయలేదు. సో నేను షూట్ చేసేటప్పుడు చాలామంది రిక్వెస్ట్ చేసి ఫొటోస్ అండ్ వీడియోస్ దిగారనమాట.
సో ఇది ఎంట్రన్స్ దగ్గర అండి. సో వాటర్లోంచి వచ్చి ఇక్కడ వచ్చిన తర్వాత కొంచెం బ్యారికేడ్ అది పెట్టారు, డివైడ్ చేశారు. అంటే వెళ్ళే వాళ్ళు ఒకటి, వచ్చే వాళ్ళు ఒకటి. కింద స్టెప్స్ సింబల్ వచ్చారండి. సో స్టెప్స్ ఉంటాయి ఇక్కడ, స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళాలి ఇక్కడ. సో రెండు మూర్తులు ఉంటాయి, ఒకటేమో నరసింహస్వామి మూర్తి, ఇంకోటి వచ్చేసి శివుడు ఉంటాడండి. సో ఆ రెండు చూసుకొని మనం బయటికి రావచ్చు. ఇది నరసింహస్వామి మెయిన్ ప్రతిమ అండి. ఇది శివుడి ప్రతిమ అండి. సో దర్శనం అయిపోయి ఇక బయటకు వచ్చే దారి అండి ఇది. సో ఇటు నుంచి స్ట్రైట్గా మళ్ళీ వచ్చిన దారిలోనే మనం ఎంట్రన్స్ వరకు వెళ్ళిపోవడమే. ఇది బయటకు వచ్చిన తర్వాత ఉన్న చిన్న హోటల్ అండి. సో ఇక్కడ ఆంబియన్స్ అయితే అంత నీట్గా ఉండదండి, బిలో పార్ ఉంటుంది. బట్ ఫుడ్ వైజ్ టేస్టీగానే అనిపించింది, అంటే మేము బాగా ఆకలిలో ఉన్నాం కాబట్టి. బట్ ఓకే అండి, తినడానికి అయితే బాగానే ఉంది. ఫ్రైడ్ రైస్, జీరా రైస్ అట్లాంటివి దొరుకుతుంది అండ్ పూరి అది దొరుకుతుంది అండ్ మీకు వేరే ఐటమ్స్ కూడా దొరుకుతాయి. సో ఇది వచ్చేసి మీకు బీదర్ దగ్గరలో ఉన్న చుట్టుపక్కల ఉన్న సైట్ సీయింగ్ అన్ని ఫోటో ఇక్కడ పెట్టారండి. సో మీరు ఇది చూసుకొని మీరు అకార్డింగ్లీ మ్యాప్స్లో చూసుకొని డిస్టెన్స్ ప్రకారంగా మీరు ప్లాన్ చేసుకోవచ్చు.